పెద్ద బాల శిక్షకు స్వాగతం. మనం మామూలుగా ఇంట్లో మన పూర్వీకులు లేదా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పిండ ప్రధానం కార్యక్రమం చేస్తాం, కానీ ప్రతి ఏడాది తప్పకుండా పిండ ప్రధానం చేయాలి. ఇలా చేయటం వల్ల పితృదోషాలు అంటుకుని ఇంట్లో అపశకునాలు అశుభాలు జరుగుతాయి. దీనిని హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఇంట్లోనూ ఇంతకుముందు తరాల వారికి శ్రద్ధా కర్మలను చేయటం, పిండాలను అర్పించడం తప్పనిసరి అని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ విధంగా చేయనట్లు అయితే కొన్ని అనుకోని ఆందోళనలు, అశుభ సంకేతాలతో ప్రజలు కలవరపడతారు. అంటే వారికి పితృదోషాలు అంటుకుంటాయి అని చెబుతారు. మరి ఈ దోషాలు అంటుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని అపశకునాలు, లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా వెంట్రుకలు కనిపిస్తూ ఉంటే ఈ విషయాన్ని అంత సులభంగా వదలకూడదు. కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ అంతుపట్టదు. ఇంట్లోనే కాదు, వారు బయటకు వెళ్ళి రెస్టారెంట్లు, హోటల్స్లో తినాల్సి వచ్చిన ఆహారంలో వెంట్రుకలు వస్తాయి. కొన్నిసార్లు ఎదుటివారు ఎగతాళి చేస్తారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఒకసారి జ్యోతిష్యుడికి చూపించుకుంటే మంచిది. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుంది అంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడు వాసన ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుంది అని బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. ఈ విధంగా దుర్వాసన వస్తుంది అంటే మన పూర్వీకులకు కోపం వచ్చింది అని అర్థం. పితృదోషాల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. చనిపోయిన బంధువులు, పూర్వీకులు తరచూ కళలోకి వస్తున్నారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఈ అంశాన్ని యాదృచ్ఛికం అని నమ్మలే. పూర్వీకుల గురించి పదే పదే కళలు కనడం అంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లు అయితే చనిపోయిన మీ పూర్వీకులు బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది. మీరు కొన్ని శుభకార్యాలు చేయాలి అని తలపెట్టినప్పుడు వారికి పదే పదే అవాంతరాలు ఎదురవుతున్నాయి అంటే కొద్దిగా దృష్టి పెట్టాలి. లేదా మీరు పని మధ్యలో ఉన్నప్పుడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారు అని అర్థం. దీపావళి, హోలీ లాంటి పండుగలప్పుడు కొన్ని అపశకునాలు లేదా దుర్ఘటనలు జరుగుతున్నాయి అంటే అవి పితృపక్షం వారి అసంతృప్తిని తెలియజేస్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా జరిగితే బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి గౌరవంగా ఆరాధించి భిక్ష ఇవ్వాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో అశుభాలు, అపశకునాలు జరగకుండా ఉంటాయి.